ఫ్లెక్సీ చందు. ప్రస్తుతం నేను హైదరాబాద్ గోల్కొండకి దగ్గరలో ఉండే హైదర్ షా కోట అనే గ్రామంలో ఉండే కస్తూర్బా గాంధీ నేషనల్ మెమోరియల్ ట్రస్ట్లో ఉన్నాను. 75 ఏళ్ళు పూర్తయింది ఈ ట్రస్ట్ ప్రారంభమయ్యి. 1949లో ఈ ట్రస్ట్ని వల్లభాయ్ పటేల్ ప్రారంభించారు. ఈ 75 ఏళ్లలో ఇక్కడికి ఎలాంటి వాళ్ళు వచ్చి చేరుతున్నారు అనేది తెలుసుకుంటే మనకు చాలా బాధగా అనిపిస్తుంది. నా ఎదురుగా ఉన్న వాళ్ళందరూ కూడా వీళ్ళని వ్యభిచార కూపంలోకి దించబడ్డ వాళ్ళు. అట్లా దొరికిపోయి పోలీసులు తీసుకొని వచ్చి ఇక్కడ స్వధార్ హోమ్లో వీళ్ళని పెట్టారు. సో ఇక్కడ వీళ్ళకి కౌన్సిలింగ్ జరుగుతుంది, హెల్త్ బాగాలేని వాళ్ళకి ఒక ట్రీట్మెంట్ అందుతుంది. అయితే వీళ్ళ బాధ వేరే ఉంటుంది. ఇక్కడ చేసేటివి ఇక్కడ చేస్తారు, బట్ వీళ్ళ కష్టం వేరే ఉంటుంది. అది వీళ్ళ ద్వారా మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. నీ స్టోరీ చెప్పు. మాది కర్ణాటక మేడం. మా డాడీ చనిపోయాడు, మమ్మీ ఉంది, ఇద్దరు చెల్లెళ్ళు ఒక అన్న, మ్యారేజ్ అయింది నాకు, ముగ్గురు పిల్లలు. ఏజ్డ్ పర్సన్. కొంచెం ఏజ్డ్ పర్సన్. ఎంత మీ ఆయన వయసు? 50 ఏళ్ళు ఉంటుంది. 50 ఏళ్ళు. నీ వయసు? నాకు 28. ఎప్పుడు? 11 ఇయర్స్కి మ్యారేజ్ చేశారు. 11 ఇయర్స్కి. ఎందుకు అంత తొందరగా చేశారు? మా డాడీ చనిపోగానే చేశారు. నువ్వు అప్పుడు చదువుతున్నావా? వ్యవసాయం చేశాను. మీ అమ్మ ఏం చేస్తుంది? వ్యవసాయం. అమ్మ కూడా వ్యవసాయమే. తర్వాత మా ఆయనతో గొడవపడి ఇక్కడ వచ్చాను. జూనియర్ ఆర్టిస్ట్గా వెళ్తాను. మొన్న రీసెంట్గా 6 మంత్స్ అవుతుంది మా ఆయనకు నేను దూరమే. ఏంటి అసలు మీ ఇద్దరి మధ్య ఏంటి గొడవ, ఎందుకు వచ్చింది? ఆయన 20 లక్షలు అప్పు చేసాను మేడం, నేనే పోషించుకోవాలా. నెలకు 60 వేలు ఇవ్వాలని ఉరేసాడు. నువ్వు ఇవ్వలేదు అని చంపేయాలని చూసాడా? డబ్బు తెచ్చాలనేసి కొట్టాడు నన్ను. పనికెళ్ళు ఎట్టన్నా పోగా, నాకు డబ్బు కావాలా, నాకు అప్పు ఉంది, నేను పోషించలేను అనేసి గొడవ పెట్టుకుంటే నేను పిల్లల్ని తీసుకొని వచ్చేసాను. పిల్లల్ని తీసుకొని వచ్చాక మా అమ్మలతో ఉన్నాను. ఎంతమంది పిల్లలు ఉన్నా? 2 ఆడపిల్లలు, ఒక బాబు. వాళ్ళు చదువుకుంటున్నారా? ఎక్కడున్నారు వాళ్ళు ఇప్పుడు? ఊళ్ళో ఉన్నారు, ఇప్పుడు మా అమ్మ దగ్గర ఉండరు. అయితే నేను మొన్న రీసెంట్గా ఒక అబ్బాయిని ఇష్టపడ్డాను. అబ్బాయిగా అబ్బాయితో ఉండేదాన్ని. అబ్బాయి నా పిల్లలకు డబ్బు అది ఇది చూసేవాడు కొంచెం. ఇది అబ్బాయి ఇట్లా చేస్తాడని. ఏం చేస్తాడు అబ్బాయి? ఆయన డైరెక్టర్, కో డైరెక్టర్. కో డైరెక్టర్? ఇక ఆయనతో ఉన్నాను. కొంచెం ఇష్యూ జరిగి ఆయనతో పాటు తీసుకొచ్చారు. ఎన్నాళ్ళు అయింది అబ్బాయి పరిచయం? 6 మంత్స్ అవుతుంది. అంతే, ఆల్రెడీ మ్యారేజ్ అయ్యి పిల్లలు ఉన్నారు కదా. ఏమి అబ్బాయిలో ఏం నచ్చింది అంటే, నాకు కొంచెం ప్రేమ అన్నది దొరకలేదు మేడం. నిజంగా చెప్పాలంటే డాడీ చనిపోయాడు, ఇల్లు ఇల్లు ఏం లేకుండా చనిపోయాడు. మా అమ్మ వాళ్ళు తిననికి చాలా పరిస్థితి ఘోరంగా ఉంది. అట్లా వచ్చా. మా ఆయన కూడా చూపించలేదు, తిండి గిండి సక్కు పెట్టకపోయేవాడు. ఆయనకు చేత కాకపోతుంది పని. నేను ఇళ్ళల్లో పనిచేసి అది చేసి నా పిల్లలను చదివించుకున్నాను. చదువుకుంటే పిల్లలు ఖరాబ్ అవుతారని కొట్టేవాడు, చదవనిపోయేవాడు. అట్లే ఇక్కడ బయటకు వచ్చాక ఆయన పరిచయం అయి నా పిల్లలకు ఫీజు కట్టి చదివించాడు. నా పిల్లల్ని బాగా చూసుకుంటున్నాడు అనేసి. ఏం చెప్తారు మీ అమ్మ వాళ్ళు? వాళ్ళంతా మాకు చదివించే వాళ్ళు లేకుండ్రు. మా అమ్మ, మా నాన్న చనిపోయాడు మేము చిన్న ఉన్నప్పుడే. మా అమ్మ నాన్న తిప్పలు పడ్డది. వ్యవసాయం చేసుకొని నేను మా అమ్మని చూసుకునే వాళ్ళం ఇల్లు. మా అన్న తాగుబోతోడు పట్టించుకునేవాడు. ఓకే, ఏమనిపిస్తుంది ఇదంతా చూస్తే? అనిపిస్తుంది మేడం, ఇంకోసం అసలు తట్టుకోకూడదు, అసలు ఏడాడ పిల్లకి రాకూడదు. ఎందుకు మేడం తప్పు చేస్తుంది అంటారు, కానీ ఆడపిల్లలకి ఇంట్లో ఫ్రీడమ్ లేక, ఇంట్లో వాళ్ళు చూసుకోలేక చాలా ఘోరం మేడం. అసలు మిమ్మల్ని ఏడిపించడం నా ఉద్దేశం కాదు, అందుకే మిమ్మల్ని జస్ట్ మీరు చెప్తే చాలా మందికి తెలుస్తుంది మన సిస్టమ్ ఎట్లా ఫెయిల్ అవుతుంది, గవర్నమెంట్ ఏం చేయాలి, ఎట్లున్నారు తల్లిదండ్రులు, ఇవన్నీ చెప్పడమే నా ఉద్దేశం, మిమ్మల్ని ఏడిపించడం కాదు. దయచేసి ఇప్పుడు నువ్వు నీ పిల్లల్ని చదివిస్తున్నావా? మరి చదివించుకుంటున్నాను మేడం. ఏం చదువుతుంది పెద్ద పాప? పెద్ద పాప 8, చిన్న బాబు 7. నా హోప్ ఉందా చదివిస్తాను గట్టిగా ఏదో ఒక చదివించుకుంటాను మేడం. మేము చదవనందుకు ఇన్ని పరిస్థితులు, వాళ్ళని చదివించుకోవాలి, వాళ్ళకి లైఫ్ ఉంది కదా మేడం. మాది ఆంధ్ర. టైం బాగాలేక మేమిద్దరం ఒకేసారి కానీ ఇంటి దగ్గర ఒక పాప ఏముంది. ఏంటి మమ్మీ మీ అంటే మీ అమ్మా నాన్న ఏంటి? మా అమ్మ మా నాన్న ఊర్లో ఉంటారు. కానీ వీడికి వచ్చి 7 ఇయర్స్ అయింది. మా ఆయన వెల్డింగ్ చేసేవారు. ఇంకా బాగా తాగుతూ చేస్తా ఉండేసరికి కొట్లాట్లు అయ్యేసరికి ఊరు వెళ్ళిపోయాడు. ఇంకా నేను పాపను చదివించుకుంటా ఫ్యాన్సీ షాప్లో పనిచేసుకుంటా ఉన్నాను. ఫ్యాన్సీ స్టోర్? ఫ్యాన్సీ స్టోర్లో పనిచేసుకుంటా ఉన్నా. వేరే వాళ్ళు సలహా కొని వచ్చాను దేంట్లోకి,
వీళ్ళు ఆయన దగ్గరికి వీళ్ళు ఎవరి దగ్గరికి వచ్చాము. ఇంకా టైం బాగాలేక పాప ఒక్కటే ఉంది. ఎవరు ఉన్నారు చూసుకోవడానికి పాప? ఎంత ఎంత వయసు నీ పాప? ఫస్ట్ ఇయర్ జరుగుతుంది. సదరే అవుతుందో ఎగ్జామ్స్ సదరే అవుతుంది ఎగ్జామ్స్ ఏమవుతున్నాయి ఎలా ఉందో పాప అని టెన్షన్. అమ్మ వదిలే నాన్న వదిలేసిపోయాడు అమ్మ వదిలే ఎక్కడ ఇప్పుడు ఈ పలానా వృత్తిలోకి వెళ్తే ఇట్లా అవుతుందని మీకు తెలుసు కదా? పలానా ఈ వృత్తి అని తెలీదా? అంటే ఈ ప్రాస్టిట్యూషన్ ఇది అనేది తెలుసు కదా? ఇష్టం మీద వెళ్ళాను కానీ పోలీసులు పట్టుబడతారు అన్ని తెలియదు. కానీ తను కూడా చెప్పి ఆ విషయం నాకు ఏం తెలియదు. ఎవరు సలహా ఇచ్చారు మీకు ఈ పని చేయమని చెప్పి? వేరే వాళ్ళు ఇచ్చారు కానీ నాకు నా టైం బాగాలేక. ఎందుకు అంటే నువ్వు ఎందుకు అట్లీస్ట్ ఎందుకు ఒప్పుకున్నావు? నీ డబ్బులు సరిపోక నా పిల్లల్ని చదివించుకోవడానికి అని కట్టుకోవడానికి సరిపోక దాంట్లోకి వెళ్ళి డబ్బులు ఎక్కువ వస్తాయి అని చెప్పేసరికి ఆశపడ్డా మేడం. కానీ వచ్చి ఇట్లా అవుతుందని తెలియదు. ఎంత పోనీ వచ్చేదా మొదట్లో అయినా వచ్చేదా? కొంచెం చేయలేదు మేడం. అసలుకి రెండు మూడు రోజులు కూడా నేను దాంట్లో జోలు వెళ్ళలేదు. రీసెంట్ గా ఆ రోజే వెళ్ళాను. మీరు అడగండి ప్లీజ్ ప్లీజ్. నేను ఇప్పుడు చాలా మందితో మాట్లాడాను, అందరితో మాట్లాడలేక మధ్యలోనే ఆపేశాను. వాళ్ళు ఏడుస్తూ ఉంటే నేను వాళ్ళని బలవంతంగా తీసుకోవడం కూడా నచ్చక ఆపేశాను. ప్రాస్టిట్యూషన్ అనే కూపంలో నుంచి అంటే ఎక్కువ మంది దాంట్లోకి వెళ్తున్నారు అని అనుకోవాలా, లేదా ఈ గతంతో పోల్చితే తగ్గారు అని అనుకోవాలా? మీరు ఎట్లా చూస్తారు ఈ 22 ఏళ్లలో? ప్రతి యువతి వెనుక ఒక కథ ఉంటుంది, ఉంది కూడా. ఇక్కడ కూడా మనం ఏం ఆలోచిస్తున్నాము అంటే కేవలం స్త్రీ కోణం నుంచే చూస్తున్నాం. స్త్రీలు మారితే సరిపోతుంది అనుకుంటున్నాం కానీ అది తప్పు. ఎందుకంటే ఇద్దరు కలిస్తేనే ఒక కార్యక్రమం జరుగుతుంది. అటువంటప్పుడు కేవలం స్త్రీలు రీహాబిలిటేషన్ వాళ్ళు మానసికంగా మారితే సరిపోదు. డిమాండ్ ఎప్పుడు ఉంటే సప్లై న్యాచురల్గా ఉంటుంది. డిమాండ్ పార్ట్ మనం ఎప్పుడు ఆలోచించటంలా, గవర్నమెంట్ కానీ సామాజిక సంస్థలు కానీ ఏదైనా డిమాండ్ తగ్గించాలి అని ఆలోచించరు. డిమాండ్ తగ్గించాలంటే ఏం చేయాలి? మగవాళ్ళలో కూడా మార్పు రావాలి. ఆ కోణం నుంచి కూడా మనం అందరం ఆలోచించవలసినటువంటి పరిస్థితి ఈరోజు సమాజంలో ఉంది, అది మనం అందరం ఒప్పుకోవాల్సింది. మేడం, ఇప్పుడు వాళ్ళు పట్టుబడ్డారు, ఇక్కడికి వచ్చారు, నెక్స్ట్ వాళ్ళ భవిష్యత్ ఏంటి? మళ్ళీ వాళ్ళు ఇక్కడ నుంచి బెయిల్ మీద వచ్చో లేకపోతే పోలీస్ కేసు అయిపోయిన తర్వాతనో జైలు నుంచి బయటకు వెళ్ళాకనో మళ్ళీ దాంట్లోకే వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుందా? పేపర్ మీద మాట్లాడాలి అంటే జనరల్గా మనం ట్రైనింగ్స్ ఇస్తాము, ట్రైనింగ్స్ తో వాళ్ళు ఆ రకంగా వెళ్ళి ట్రైనింగ్ లో బతకాలి అని. ఎంత ఛాన్సెస్ ఉంటాయి? చాలా తక్కువ ఉంటాయి. చాలా తక్కువ. కాబట్టి వెళ్ళటం లేదు మళ్ళీ దాంట్లోకి అని నేను చెప్పను, చెప్పలేను కూడా. వెళ్ళొచ్చు, దట్ ఇస్ ద పాసిబిలిటీ ఇస్ దేర్.